ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. బ్రహ్మ విష్ణు విశ్వరుల ఏకరూపము నీవే, అవని పాలన చేసే స్వామి వెంకయ్యవే. బ్రహ్మ విష్ణు విశ్వరుల ఏకరూపము నీవే, అవని పాలన చేసే స్వామి వెంకయ్యవే. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకుంటూ దైవ ధ్యానమును చేసిన స్వామి వెంకయ్యవే. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకుంటూ దైవ ధ్యానమును చేసిన స్వామి వెంకయ్యవే. చెంత చేరినా వారికి తెల్లదారమును గట్టి తెగని వ్యాధి నయం చేసినట్టి విశ్వవైద్యుడా. చెంత చేరినా వారికి తెల్లదారమును గట్టి తెగని వ్యాధి నయం చేసినట్టి విశ్వవైద్యుడా. వేలు ముద్రలను వేసి భక్తుల కాచిన దొరవే, భక్త వరదుడవు నీవే శ్రీ భక్త వత్సల. వేలు ముద్రలను వేసి భక్తుల కాచిన దొరవే, భక్త వరదుడవు నీవే శ్రీ భక్త వత్సల. ఆతితోటి వేడుకుంటే ఆదరించే ప్రభువు నీవే, ఆపద్ బాంధవ స్వామి గొలగముడి వాసుడా. ఆతితోటి వేడుకుంటే ఆదరించే ప్రభువు నీవే, ఆపద్ బాంధవ స్వామి గొలగముడి వాసుడా. నారాయణ ఆదినారాయణ అని తిరిగిన
వెంకయ్య సాక్షాత్ నారాయణ. తల నీలాలు నీకు సమర్పించిన చాలు, తలచిన కోర్కెలు తీర్చి వరాలిచ్చే దేవుడా. తల నీలాలు నీకు సమర్పించిన చాలు, తలచిన కోర్కెలు తీర్చి వరాలిచ్చే దేవుడా. పాడి పంటలు నీవు చల్లగా చూసేవు, పావన రూపుడ స్వామి గొలగముడి నివాస. పాడి పంటలు నీవు చల్లగా చూసేవు, పావన రూపుడ స్వామి గొలగముడి నివాస. ఓ నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ఓం నారాయణ నామం శ్రవణానందకరం, వెంకయార్జున చరితం కలిగించును ఆనందం. ఓం నారాయణ నామం శ్రవణానందకరం, వెంకయార్జున చరితం కలిగించును ఆనందం. కరుణే కురిసే ఆయన చూపు, కరుణే కురిసే ఆయన చూపు, భక్తుల మదిలో హాయిని నింపు, భక్తుల మదిలో హాయిని నింపు. వెంకయ్య 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 Thank you.
సమాధి దర్శన భాగ్యం మోక్షదాయకం. స్వామి నిలచిన పుణ్య సమాధి దర్శన భాగ్యం మోక్షదాయకం. స్వామి నామే తారక మంత్రం, స్వామి నామే తారక మంత్రం, భక్తుల కిలలో మధురాతి మధురం. వెంకయ్య 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 వెంకయ్య. గులగముడి వెంకయ్య స్వామి నీకు వేవేల వందనాలయ్యా. ఇది గులగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. గులగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. హరి సుందర హరి నారాయణ హరి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి సుందర హరి కేశవ హరి గోవింద
ఓం నారాయణాది నారాయణ.
ఈ ఆలయం సాల్చింతల గ్రామంలో ఆలయ నిర్మాణదాత పాపిశెట్టి సుబ్బారావు గారు ఒక తపస్సులాగా ఈ మహాయజ్ఞాన్ని నిర్మించి ప్రతి పిల్లర్ మీద భారతదేశంలో ప్రముఖ స్థానం వహించినటువంటి అనేక మంది అవధూతల్ని చేయించి ఇక్కడ ఒక తపస్సులాగా దీన్ని తీర్చిదిద్దారు. వారి తర్వాత వారి కుటుంబ సభ్యులు, వారి పుత్రిక అయినటువంటి లతా భాస్కర్ గారు, వారి అల్లుడు, వారి ధర్మపత్ని, వారి కుమారులు కూడా దీనికి ఎంతో సపోర్ట్ చేసి మిగతా భక్త మండలి, ఈ ఊరి గ్రామ ప్రజలు, బయట వారు అందరు కలిసి సహాయ సహకారాలతో ఇప్పటి వరకు ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 24వ తేదీన వెంకయ్య స్వామి ఆరాధన జరుగుతుంది. ఇవే కాకుండా దసరా నవరాత్రులకి ఇక్కడ ఎదురుగా చెట్టు దగ్గర ఉన్నటువంటి సంతాన లక్ష్మి అమ్మవారికి దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. ఇవే కాకుండా శ్రీరామనవమి వేడుకలు, మిగతా పర్వదినాలన్నింటిలోనూ వైభవంగా వారి కుటుంబ సభ్యులు, మిగతా భక్త మండలి బాగా జరుపుతున్నారు. ప్రతి శనివారం జరుగుతున్నటువంటి పల్లకీ సేవ మరియు అన్నదాన కార్యక్రమాలని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని ఈ ఆలయానికి రావాల్సిందిగా, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థన. ప్రతి సంవత్సరం ఆగస్టు 24న ఇక్కడ ఆరాధన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం, పల్లకీ సేవ, ఉయ్యాల సేవ ఇవి జరుగుతుంటాయి. ఇవి కాకుండా ఇక్కడే సంతానలక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ప్రతి దసరా నవరాత్రులకి మనం ఇక్కడ నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.